హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎగ్జామ్స్ గురించి సో నోటిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్స్ దీని గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ నోటిఫికేషన్స్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ఏదైనా సరే పోటీ పరీక్షలు ఏదైనా సరే ప్రిపేర్ కావడానికి మనకి ప్రధానంగా మనల్ని గుర్తు చేసేటువంటివి మనకి ఒక విషయాన్ని గుర్తు చేసేటువంటివి నోటిఫికేషన్స్ అనమాట సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాధారణంగా మన ప్రిపరేషన్ అనేదాన్ని మొదలు పెడుతూ ఉంటాం అంటే మన అగ్రిసెట్ అనేది పక్కన పెట్టండి అది కాకుండా మిగతా అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం మిగిలినటువంటి అనేక రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు దానికంటే ముందు స్పెక్యులేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట పలానా జూన్లో నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే ఇంకా మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది ఇంకో మూడు నెలలో వస్తుంది నాలుగు నెలలో వస్తుంది ఇలాగ ఒక రకాలైనటువంటి చాలామంది చాలా వీడియోస్ చేసి పెడుతుంటారు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు సో అంటే ఏంటంటే ఈ నోటిఫికేషన్ రావడం అనేది ఏంటంటే మనలో ఉండేటువంటి టాలెంట్ కానీ లేకపోతే మనం అప్పటివరకు పడినటువంటి కష్టం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కానీ మనల్ని మనం ప్రూవ్ చేసుకునేటువంటి ఒక సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఆ ప్రూవ్ చేసుకునేటువంటి సందర్భానికి అదొక స్టార్టింగ్ పాయింట్ లాంటిది అనమాట సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలి ఎప్పుడు చేయాలి సో ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది సిలబస్ ఏంటి ఇలాంటివన్నీ చాలా రకాలైన అంశాలన్నీ కూడా నోటిఫికేషన్స్లో మనకి ఆ దొరుకుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే మన వరకు వచ్చేటప్పటికి ఇక్కడ అగ్రిసెట్కి వచ్చేటప్పటికి మనం చూస్తే ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది ఇచ్చిన తర్వాత వెంటనే దానికి అప్లై చేసుకోవడం అప్లై చేసుకున్న తర్వాత దాని హాల్ టికెట్స్ అనేవి పంపించడం ఇవి వచ్చిన తర్వాత వెంటనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాట్మెంట్ చేయడం ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేసే లోపు ఎగ్జామినేషన్ రావడం ఇదంతా కూడా చాలా వేగంగా జరిగిపోయేటటువంటి ఒక ప్రక్రియ సో అందువల్ల ఏంటంటే మన అగ్రిసెట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీలైనంత వరకు కూడా నోటిఫికేషన్ వరకు కూడా మనం వెయిట్ చేయడానికైతే ఏం లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం మన కరోనా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాలుగు నెలలు గడిచిపోయి కంప్లీట్గా మార్చి ఇరవై రెండవ తారీఖున ఈ జనతా కర్ఫ్యూ అనేటువంటిది ఒకటి పెట్టారు కదా సో ఈ జనతా కర్ఫ్యూ అయిపోయిన తర్వాత నాలుగు నెలలు గడిచిపోయి కంప్లీట్గా ఓవరాల్గా మనం చూసినప్పుడు పూర్తిగా నాలుగు నెలలు గడిచిపోయి ఈ నాలుగు నెలలు కూడా మనం ఒకటి విషయాన్ని కనుక ఆలోచించేటట్టయితే సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నా ఉద్దేశం ఈ నాలుగు నెలలని కూడా బాగా సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు కేవలం చాలా తక్కువ మంది ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ లేకపోతే టెన్ పర్సెంట్ ఆఫ్ ది అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా దీన్ని వృధా ఉంటారు తర్వాత చదువుదాం లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం ఇంకా ఉండదేమో క్యాన్సిల్ అయిపోతాయేమో ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నమాట ఈ అంశాలన్నీ కూడా దీనికి కారణాలు కావచ్చు కాబట్టి అనేక మంది ఈ విధంగా సమయాన్ని కూడా చాలా వరకు వృధా చేసుకుని ఉంటారు ఇప్పుడు మనం ప్రజెంట్ మన గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తున్నారు ప్రెజెంట్ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ విద్యా విధానానికి సంబంధించి కొన్ని పర్మిషన్లు ఇస్తామని మనకు చెప్తున్నారు అంటే ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ అన్లాక్ త్రీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మిగిలిన వాటికి కొన్నిటికి పర్మిషన్స్ అయితే ఇచ్చారు విద్యా సంస్థలన్నీ కూడా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మూసేసి ఉంటాయని చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం సెప్టెంబర్లో తెరుస్తామని చాలా వరకు అర్థం కాబట్టి ఒకవేళ తెరచినా తెరవకపోయినప్పటికీ కూడా కనీసం నోటిఫికేషన్స్ అయినా విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ డిగ్రీకి సంబంధించి పీజీ కోర్సులకు సంబంధించి మిగతా యూజీసీ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి అన్ని కాలేజీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కోర్టులో రకరకాల కేసులు జరుగుతున్నాయి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయా జరగవనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా కోర్టులో వాదనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఫైనల్ సెమిస్టర్లు జరపాలి అనేటువంటి కొన్ని తీర్పులు వచ్చాయి ఇలాగ ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకి కూడా అగ్రికల్చర్ డిప్లొమా చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో ఏదో ఒక రకంగా దానికి సంబంధించిన సమాచారం మనకు అందుతుంది దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకు వస్తుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా ఆగస్ట్ నెల సపోజ్ ఈరోజు తారీఖు ఫోర్త్ అనుకోండి సో ఆగస్ట్ ఫోర్త్ని మనం మాట్లాడుతున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ కాబట్టి రోజున మనం ఇంకా మనకి చూస్తే మ్యాక్సిమం సెప్టెంబర్లో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా సరే డీటెయిల్స్ మనకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి సెప్టెంబర్లో మనకి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చేటట్టయితే సో ఆ నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని నేను అడుగుతున్నాను ఎప్పుడో వస్తాయన్న దానికే ముందుగా చదువుతూ ఉంటారు వచ్చే నాలుగైదు నెలల తర్వాత నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఎవరో ఒక గాలి వార్త వదిలిన తర్వాత దానికి సంబంధించి చదువుతూ ఉంటారు అనమాట చాలామంది అది గ్రూప్స్ కావచ్చు లేకపోతే ఇంకా మిగతా కోర్సులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో వీటన్నిటికీ కూడా వాటికి అప్పుడు చదువుతూ ఉంటారు నాలుగు నెలలు ఐదు నెలలు కొంతమంది అయితే వన్ ఇయర్ ముందు నుంచే నెక్స్ట్ ఇయర్ గ్రూప్స్కి చదువుతు ఉంటారు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆర్ఆర్బికి చదువుతూ ఉంటారు లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాసే వచ్చేటటువంటి నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మంత్లో దానికోసం చదువుతున్నామని చెప్తా ఉంటే ఇది జనరల్గా ఉండేటువంటి పరిస్థితి అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు ఉండేటువంటి పరిస్థితి మన ఎగ్జామ్ మాత్రం అలా ఉండదు చాలా వరకు ఏంటంటే మనం ఒక రకమైనటువంటి ఒక సందిగ్ధ అవస్థలు ఎప్పుడూ ఉంటాం అన్నమాట చాలా వరకు కూడా మన ఉద్దేశం ఏంటి నోటిఫికేషన్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దానికి అప్లై చేసేసిన తర్వాత మన హాల్ టికెట్ మనకి మన చేతికి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత మాత్రం మనం వెంటనే రెడీ అవుతుంటాం అనమాట కొంచెం రెడీ అవుతుంటాం దేనికి రెడీ అవుతుంటాం మనం చదవడానికి రెడీ అవుతుంటాం సో అప్పటికి మీకు దాదాపుగా అంతా అయిపోయిన తర్వాత ఒక పదిహేను రోజులు పది రోజులు టైం ఉంటుంది అనమాట అప్పుడు మనకి హడావిడి వస్తుంది కేవలం అప్పుడు మాత్రమే మనం చదవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటాం ఇది కరెక్ట్ కాదు కదా ఇది అసలు కరెక్టే కాదు అసలు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఇస్తారు అది ఆగస్టులో ఇస్తారు లేకపోతే సెప్టెంబర్లో ఇస్తారు ఎప్పుడైనా సరే ఇస్తారు కానీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికే మన కోర్సులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి నేను దేని గురించి చెప్తున్నానంటే అగ్రిసెట్ నోటిఫికేషన్ గురించి నేను చెప్తున్నాను సో ఈ అగ్రిసెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మ్యాక్సిమం మనకి ఈ మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఎప్పుడైనా ఇచ్చారనుకోండి ఈసారి ఎక్కువ టైం కూడా ఉండదు నాకు తెలిసి ఒక పదిహేను రోజుల్లోనే దాని తాలూకు విషయాన్ని అంతటినీ కూడా ముగించేస్తారు మనం అప్లై చేసుకోవడానికి టైము అలాగే వాళ్ళు హాల్ టికెట్స్ పంపించడానికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందులాగా అంత టైం తీసుకోవడానికి అవకాశం అయితే లేదు కరోనా టైంలో ఇప్పటికే బాగా అడ్వాన్స్ అయిపోయింది టైం అంతా కూడా బాగా అడ్వాన్స్ అయిపోయింది దాదాపు నాలుగు నెలల సమయం ఊరికే గడిచిపోయింది అందరికీ కూడా కాబట్టి మనం చేయాల్సిందేంటి సో మనకి తెలుసు కదా కొంతవరకు మనకి ఫలానా టైంలో ఈ నోటిఫికేషన్స్ ఉండొచ్చు ఇలాంటి అవకాశం ఇదంతా కూడా మనకి కొంతవరకు ఐడియా ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అది డిప్లొమో ఇన్ అగ్రికల్చర్ కావచ్చు డిప్లొమో ఇన్ సి టెక్నాలజీ కావచ్చు డిప్లొమో ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు లేకపోతే డిప్లొమో ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఆ నోటిఫికేషన్ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మేల్కొందాం అనేటువంటి ఉద్దేశాలన్నీ కూడా బయట పక్కన పడియండి దయచేసి ఆ నోటిఫికేషన్తో మనకు సంబంధం లేదు నోటిఫికేషన్ వచ్చేలోపు మన కోర్సులు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని చదవడం మొదలు పెట్టండి అది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనకు ఆ విధంగా మనం ఆలోచిస్తామో అప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్లో మనం బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతాం సాధారణంగా ఇంతవరకు ఏమైంది అందరూ కూడా దాదాపు ఈ నాలుగు నెలలు కోర్సులన్నీ పక్కన పడేశారు కొంతమందికి అయితే అసలు ఏ కోర్సులు ఉన్నాయో ఏంటో కూడా తెలియదు దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను మన డిప్లొమో కోర్సుల్లో ఉండేటువంటి మన డిప్లొమా చదివే ఈ డిఏలో ఉండేటువంటి మొత్తం కోర్సుల వివరాలు అని చెప్పి ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి అది అవసరం తెలియదు అసలు ఎంతకీ మనకి ఏం కోర్సులు మనం ఆఫర్ చేసామనేటువంటిదే తెలియదు అలాగే సీనియర్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఏ కోర్సులు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చే ఒక వీడియో దాని మీద ఒకటి నేను చేస్తాను అయితే నేను అందరికీ చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ మాత్రం కొనసాగిస్తూ ఉండాలండి ఏమీ లేకుండా మనం ఆ టైంలో వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇంక ఏం చేయడానికి ఉండదు వెంటనే హాల్ టికెట్స్ పంపిస్తారు మనం అప్లై చేసుకోవాలి ఆ తర్వాత వచ్చిన తర్వాత సెంటర్ ఎక్కడో కేటాయిస్తారు వీటి మీద ఎక్కువ ఆసక్తి అయిపోతుంది మనం పెద్దగా నిర్లక్ష్యం చేసేస్తాం అనమాట కాబట్టి దాని గురించి పక్కన పెట్టండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దాని మీద స్పెక్యులేషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకొని మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటివరకు సబ్జెక్ట్ కనుక ఓపెన్ చేయలేదు ఈ నాలుగు నెలలు వృధాగా గడిపేశామని అనుకుంటే మాత్రం ఓకే సరే గడిపేరు అంతా అయిపోయింది ఎందుకంటే కరోనా విధ్వంసం ఒక పక్కన చూస్తున్నాం రకరకాల వార్తలన్నీ ఒక పక్కన చూస్తున్నాం గందరగోళంగా ఉంది చదవలేనటువంటి పరిస్థితి అది కూడా ఇంట్లో ఉన్నాం ఇంట్లో ఉన్నప్పుడేమో అందరూ ఉంటారు పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు ఇంకా టీవీ సీరియల్స్ ఒక పక్కన నడుస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో మనం ఏంటంటే మనం చదవలేనటువంటి పరిస్థితి ఒకటి నెలకొంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా సో ఆ పరిస్థితి కూడా మనం కొంతవరకు అలవాటయ్యే ఉంటాం ఇప్పటికీ ఈ నాలుగు నెలల్లో ఇంటి దగ్గరే అందరూ ఉన్నారు కాబట్టి చాలా వరకు ఆ పరిస్థితులకు అందరూ కూడా అలవాటై ఉంటాం కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఈ ఆగస్ట్ నెలలో ఈ ఫస్ట్ వీక్లో మనం చేయాల్సింది ఏంటంటే వెంటనే బుక్స్ ఓపెన్ చేయండి మీ ఎక్కడెక్కడైతే మీ బుక్స్ ఉన్నాయో ఏంటంత ఓపెన్ చేయండి చాలామందికి ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట ఏంటో ప్రాబ్లం అని అంటే చాలామంది బుక్స్ కాలేజెస్లో వదిలేశారు ఎవరి కాలేజీలో అన్నీ కూడా బుక్స్ వదిలేయడం జరిగింది ఎందుకు వారం రోజులు సెలవులు ఉంటాయి మళ్ళీ వచ్చిన తర్వాత మనము మిగతా క్లాసులు అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి నైంటీ పర్సెంట్ అందరికీ కూడా ఏం జరిగిందంటే కాలేజ్లోనే వదిలేశారు కాలేజ్లోనే బుక్స్ వదిలేశారు మా ఇన్స్టిట్యూట్లో కూడా మన కోచింగ్ సెంటర్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ బుక్స్ ఉంచుకుని వెళ్ళారు ఎందుకంటే ఒక వన్ వీకే కదా మళ్ళీ వచ్చి మనం చదువుకుంటాం అనేటువంటి ఉద్దేశం మీద వెళ్ళారు కానీ ఏమైంది నాలుగు నెలలు అయిపోయింది ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట నేనైతే ఒకటే చెప్తున్నాను ఇప్పుడైతే మీరు కాలేజెస్కి వెళ్ళినా కుదరదు ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాలేజెస్ ఇప్పుడు ఓపెన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ నెల అంతా ఎట్టి పరిస్థితుల్లోనే ఓపెన్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏం చేస్తారంటే వీలైనంత వరకు ముఖ్యమైనటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా జిరాక్స్ చేయించుకోండి దానివల్ల ఏం నష్టమేం లేదు నేను చెప్తాను ఎందుకు నష్టం లేదనేటువంటిది మనకేమంత ఎక్కువ దాని మీద ఎక్కువ ప్రైస్ కూడా ఏమైపోదు ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ అన్ని మినిమం కనీసం ఒక మనకు ఉండేటువంటి పదిహేను పదహారు కోర్సుల్లో ఒక సగం కోర్సులైనా సరే మీరు వెంటనే ప్రింట్ వేయించుకోండి ఆ ఒక్క ఎంత అవుతుంది మహా అయితే ఒక థౌజండ్ రూపీస్ వరకు అవుతాయేమో నాకు తెలిసినంత వరకు థౌజండ్ రూపీస్ అవుతాయేమో ఒకవేళ మీకు అదే మన దగ్గర ఒకవేళ చే జిరాక్స్ చేయించి ఇచ్చే అవకాశం ఉంటే నేను తప్పకుండా మీకు చేయించి ఇచ్చి ఉండేవాడిని ఓకే చాలా తక్కువ అవుతాయి కాబట్టి ఒక థౌజండ్ రూపీస్ దాని మీద మీరు కాదనుకుని చాలామంది ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టేసి నా మన మెటీరియల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చదవడానికి ఏమీ లేదు అవుతున్నారనమాట ఏమండి ఒక థౌసండ్ రూపీస్ పెట్టేసి జిరాక్స్ వేయించుకుని చదువుకోవచ్చు కదా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టైం వేస్ట్ అయిపోతుంది కదా ఒక వెయ్యి రూపాయల గురించి మనం ఆలోచిస్తే ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి టైము వృధా అయిపోతుంది కదా కాబట్టి డైరెక్ట్గా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే దయచేసి ఆ కోర్సులకు సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్లు ఉంటాయి మన వెబ్సైట్లోనే ఉంటాయి గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లో ఈ దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఇమీడియట్గా వెబ్సైట్లోకి వెళ్ళి వీలైనన్ని మీకు ఏం కావాలో కోర్సులన్నీ చేసుకుని కొన్ని ఒకేసారి అన్నీ వేయించుకోలేకపోతే ఒక మూడో నాలుగో కోర్సులు ఆ పీడిఎఫ్లు చేయించుకోండి స్పైరల్ చేయించుకోండి ఆ ప్రింట్ వేయించుకోండి ప్రింట్ వేయించుకొని ఆ నాలుగు కోర్సులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో నాలుగు కోర్సులు వేయించుకోండి సో ఆ విధంగా మనకు కొంతవరకు మీరు ప్రిపరేషన్కి ఆటంకం లేకుండా ఉంటుంది నాకు చాలామంది చెప్పేటువంటి సమాధానం ఏంటంటే మెటీరియల్స్ అన్నీ కూడా కోచింగ్ సెంటర్లో ఉండిపోయాయి లేదా మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ కాలేజీలో వదిలేసామండి కాలేజ్ తీస్తేనే ఏమైపోయింది ఇప్పుడు తీస్తారు సరే కాలేజీ తీసేటప్పటికి మీకు అందుబాటులో ఉంటాయి అప్పుడెప్పుడు ఎప్పుడూ అంతవరకు చదవడం మానేస్తారా ఇంత వాల్యుబుల్ టైం ఎందుకు వృధా చేస్తారు కాబట్టి అలాంటిది ఏం చేయకండి దయచేసి ఇమీడియట్గా మీ దగ్గరలో ఉండేటువంటి ఎక్కడో జిరాక్స్ సెంటర్కి వెళ్ళేసి వీలైతే మెటీరియల్స్ కనీసం ఒక నాలుగైనా సరే ముందు ఒక నాలుగు వేయించుకోండి అవి కంప్లీట్ చేసేయండి చదివేయండి అంతా అయిపోయిన తర్వాత మరొక నాలుగు వేసుకోండి ఇలా చేయండి ఇది చాలా ఉపయోగం ఇలా కాకుండా నాకు కాలేజీలో మెటీరియల్స్ ఉన్నాయి అవి వస్తేనే నేను చదువుతాను ఇదంతా తప్పు ఇది చాలా వాల్యుబుల్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఆగస్టు నెలలో మీరు కనీసం ఒక సగం కోర్సులైనా కంప్లీట్ చేసేయాలి మొదటి నుంచి దాకా సగం కోర్సులైనా సరే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది చేయండి డబ్బులు వేస్ట్ ఏం లేదు ఒక థౌజండ్ రూపీస్ అవుతాయేమో మీకు మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ డబ్బులు అయితే అయ్యే పరిస్థితి ఏం లేదు పీడిఎఫ్లు ఎక్కడ దొరుకుతాయి మన వెబ్సైట్లో దొరుకుతాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళండి దాంట్లో ఉండే పీడిఎఫ్లు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి వెంటనే ప్రింట్ వేయించుకోండి ఒక నాలుగు నాలుగు చొప్పున ప్రింట్ వేయించండి పోయింది ఏం లేదు ఒకవేళ ఈ లోపు కాలేజెస్ తెలిస్తే తెరిస్తే ఉంటాయి మన దగ్గరే ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు తర్వాత మీ దగ్గర మిగిలిపోతాయని అనుకుంటే తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు మీ జూనియర్స్కి కానీ ఎవరికైనా ఇవ్వచ్చు అవన్నీ కూడా పెద్దగా నష్టమైతే ఏం లేదు దయచేసి ఇంత వన్ మంత్ వాల్యుబుల్ టైం కంటే వెయ్యి రూపాయలు చాలా గొప్పదేం కాదు కాబట్టి ఆ పని మాత్రం చేయండి దయచేసి అలా చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయడానికి ఏం ఉండదండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదు జీరో అనమాట ఏం ప్రిపేర్ అవ్వలేం అసలే సిలబస్ మారింది కొత్త కోర్సులు అన్నీ కూడా ఎలా చదవాలో ఏంటో తెలియలేనటువంటి పరిస్థితి అన్నీ ఒక దగ్గర లేవు మెయిన్ అదొక ప్రాబ్లం ఉంది మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఉండేటువంటి లెక్చర్ లెక్చర్స్ అన్నీ కూడా ఒక దగ్గర లేవు అనేకమైనటువంటి చోట్ల ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా దగ్గర పెట్టుకుని మనం చదవాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో మీరు ఇప్పుడు చదవకపోతే ఎలా అవుతుంది చదవండి దయచేసి అన్ని మెటీరియల్స్ ఒకసారి వేయించుకోలేకపోయినా సరే ఒక నాలుగు ఐదు మెటీరియల్స్ తప్పును ఒకసారి ప్రింటింగ్ చేసుకోండి ఏమీ పర్వాలేదు వెయ్యి రూపాయలతో మనకేం పోయేది ఉండదు అవి వేయించుకోండి చేసుకున్నవన్నీ కూడా ఒకసారి చదవండి టైం వృధా చేయకండి ఈ లోపు మనకి నోటిఫికేషన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దానికి మనం అప్లై చేసుకోవడం ఇంకా టైం పెద్దగా ఉండదు ఒక పది పదిహేను రోజుల్లోనే ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి ముగించేస్తారనమాట కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టైంని మనం వృధా చేసుకోవద్దు ఎవరైతే ఈ టైం వృధా చేసుకోకుండా చదువుకుని దాన్ని ర్యాంక్ సాధించాలనేటువంటి కోరికతో ఉంటారో వాళ్ళు తప్పకుండా సాధిస్తారు ఈ నాలుగు నెలలు అయిపోయింది మనకేం తెలియదు అనుకుని వదిలేస్తే మాత్రం ఇంకా అది ఎలా ఉండిపోతుంది ఇంకా మన సబ్జెక్ట్ కంప్లీట్గా మర్చిపోతాం మనం డెడ్ అయిపోద్ది అనమాట సబ్జెక్ట్ అంతా కూడా అందుకనే వెంటనే ఇమీడియట్గా నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇమీడియట్గా వెళ్ళి మెటీరియల్స్ ఒకవేళ మీవి కాలేజెస్లో కనుక ఉండిపోతే అవలా వదిలేయండి పర్వాలేదు ఏం కాదు అవి ఉంటే ఉంటాయి మనం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇంత చేస్తున్నాం ఈ మాత్రం దానికోసం ఒక నెల రోజుల వాల్యుబుల్ టైం కోసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదు ఉంటాయి ఎక్స్ట్రా డబుల్ మెటీరియల్స్ ఉంటాయి ఏమైపోయింది సో ఏమీ కాదు కాబట్టి అలా పనిచేయండి దయచేసి అలాగే ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంటుంది మన గ్రూప్స్లో కానీ లేకపోతే అదర్ ఎగ్జామ్స్ అన్ని కాదర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటి కోసం ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంటారు కోచింగ్ సెంటర్స్లో కూడా ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచి కోచింగ్లు ఇస్తూ ఉంటారు సో అలాంటిది మనకి తెలుసు నోటిఫికేషన్ వస్తుందని మనకు తెలుసు అలా తెలిసినప్పటికీ కూడా మనం కనీసం దాని మీద ఆ వర్కౌట్ చేయకపోవడం ఏంటి మెటీరియల్స్ కాలేజీలో ఉంటే అవి ఉంటాయి అలాగా ఉన్నాయి కదా అని చెప్పేసి మనమంతా చదవడం మానేస్తాం ఏంటండి అలా చేయకండి చాలామంది ఇలాగ వృధా చేస్తున్నారు టైం అంతా కూడా వృధా చేస్తున్నారు వెళ్ళండి కనీసం మీ దగ్గర అమౌంట్ తక్కువగా ఉండేటట్టు ఒక రెండు మెటీరియల్స్ అయినా వేసుకోండి మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత మరొక రెండు మెటీరియల్స్ వేసుకోండి అంటే ప్రింటింగ్ వేసుకోండి అవి చదవండి అవి చదవండి అలా చదువుతుంటే చాలా వరకు మీకు సబ్జెక్ట్ గ్రిప్లో ఉంటుంది ఆల్రెడీ నాలుగు నెలలు అయిపోయింది ఎవరు సబ్జెక్ట్కి సబ్జెక్ట్ మీద పట్టుకోల్పోయి ఉంటారు అందరూ కూడా కాబట్టి వెంటనే ఇమీడియట్గా చదవడం మొదలు పెట్టండి మీకు డౌట్ ఉండేటువంటివి ఏవైనా కోర్సులు ఉండేటట్టయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంది గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లోకి రండి చాలా క్లాసెస్ అందులో మీకు లభిస్తాయి కాబట్టి ఒకవేళ డౌట్ ఉండేటట్టయితే ఆ క్లాసులన్నీ చూడండి అలాగే చూసుకుని కొంత మీకు మీరు అప్డేట్ చేసుకుని ఈ మంత్ ఎండింగ్ కల్లా మామూలుగా మనం కాలేజీలో ఉండేటప్పుడు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి మనం ఏ విధంగా అయితే అంత సన్నద్ధంగా ఉంటామో ఆ విధంగా తయారవడానికి ప్రయత్నం చేయండి ఆగస్ట్ నెల ప్లాన్ ఇది ఓకే ఇలాగ ఎవరైతే మీరు చేయగలుగుతారో మళ్ళీ మీరు అందరితో పాటు సమానంగా మంచి రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే నేను చదువుతాను అనేటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా సరైనటువంటి రిజల్ట్ అనేటువంటిది రాదు ఊరికే అదంతా కూడా హడావిడి తప్ప అక్కడేమీ మీకు రిజల్ట్ ఏమీ ఉండదు వాళ్ళు ఏమీ సాధించలేరు కూడా కాబట్టి నోటిఫికేషన్ అనేది ఎప్పుడొస్తుందో మనకు తెలుసు కాబట్టి అంతవరకు మనము వెయిట్ చేయడం కాకుండా చదవడానికి దాని వరకు వెయిట్ చేయడమేముందండి ముందు నుంచే చదవాలి కదా అగ్రిసెట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది దానికోసం మనం ప్రిపేర్ అవ్వాలనేటువంటి అంశాలు మనకు అన్నీ తెలుసు కదా కాబట్టి వెంటనే ఇమీడియట్గా ఎవరైతే ఈ వీడియో చూసారో నేను మీకు చెప్తున్నాను ప్రత్యేకంగా ఇమీడియట్గా వెళ్ళి ఉన్న మెటీరియల్స్ ఒకవేళ మీ దగ్గర ఒకటి రెండు మెటీరియల్స్ ఉంటే అవి చదివాన్ని వెంటనే లేనటువంటివి బయటికి వెళ్ళండి వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటివన్నీ కూడా తెచ్చుకుని ఇమ్మీడియట్గా ప్రింటింగ్ వేయించుకుని చదవడం మొదలు పెట్టండి అప్పుడు మళ్ళీ అందరితో పాటు మీరు ఉంటారు చాలామంది చదువుతున్నారు ఒక విషయం నేను చెప్తున్నాను కనీసం ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ అప్పటి నుంచి కూడా కరోనా టైం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా అదే పని మీద చదువుతున్నారు కనీసం ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళే విన్నర్స్ అవుతారు సో వాళ్ళతో పాటు మనం పోటీ పడాలి మిగతా వాళ్ళందరూ కూడా పోటీ పడాలని అంటే మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి కూడా ఈ నాలుగు నెలల నుంచి కూడా చాలా హార్డ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు నాకు తెలుసు చాలామంది ఉన్నారు సో వాళ్ళు అంటే మరీ అంత ఎక్కువ మంది ఏం లేరు ఒక ఓవరాల్గా చూసుకుంటే ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ చాలా డెడికేటెడ్గా ఇప్పుడు కూడా కృషి చేస్తున్నారు ఆ టెన్ పర్సెంట్లో మీరు కూడా ఉండాలన్నది నా ఉద్దేశం అలా ఉండాలి అని అనుకుంటే ఇమీడియట్గా మీరు ఈ విధంగా చేయండి మెటీరియల్స్ ప్రింట్ వేసుకోండి చదవండి నోటిఫికేషన్ వచ్చే టయానికి మీరు అద్భుతంగా మీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది చక్కగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఓకే సో మరొక వీడియోలో మళ్ళీ మనము కలుసుకోవడానికి చేద్దాం మరొక టాపిక్తో నేను ముందుకి నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నించేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్